దగ్గర గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చాలా చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాల్లో ఇళ్లల్లోకి నీళ్లు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వద్దన్నపేట ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్లో వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా రెండు మూడు రోజుల నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో జలాశయాలు జలపాతాలన్నీ కూడా పరవలు తొక్కుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ములుగు జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలలో ఎక్కువ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్కి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆరు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు టాల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసి వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు సహాయక చర్యలు ఏర్పాట్లు కొనసాగించినటువంటి పరిస్థితి. ఇటు ములుగు భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మంత్రి సత్యవతి రాథోడ్ కూడా అధికారులతో మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మనం విజువల్లో చూస్తున్నాం, వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఆకేరు వాగు ఒక పర్వలు తొక్కుతూ కూడా మత్తడి దుంకుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇలానే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు, కుంటలు, వాగులు, వంకలంతా కూడా పొంగి పొరులున్నటువంటి పరిస్థితి. మనం ఆకేరు వాగు పొంగి పొరులున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఈ ఆకేరు వాగు ఇవాళ ఉదయం నుంచి నిన్న రాత్రి భారీ వర్షం కురవడంతో కూడా ఇలా ప్రవహించినటువంటి పరిస్థితి. ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కూడా పెద్ద ఎత్తున 5 లక్షల క్యూసెక్ను ఇప్పటికే అధికారులు దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి. ములుగు జిల్లా వాజేడు మండలం చీకులపల్లి బోగాత జలపాతం కూడా పర్వలు తొక్కుతున్నటువంటి పరిస్థితి. ఇటు ఏటునాగరం మండలం రామన్నగూడ పుష్కరఘాట దగ్గర కూడా వరద ప్రవాహం క్రమేపీ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అధికారులు మొదటి హెచ్చరికను జారీ చేసినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ములుగు ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, భూపాలపల్లి ఏజెన్సీ ప్రాంత ప్రజలంతా కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యటిస్తూ ఇప్పటికే కొన్ని పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ఉన్నవారంతా కావచ్చు, శిథిలాల అంటే పాత ఇండ్లు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఇప్పటికే బయటికి రావాలి, బయటకు వచ్చి పునర్వాస కేంద్రాల వద్ద ఉండాలని కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జఫర్గఢ్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. 17 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా వాగులు, చెరువులు, కుంటలన్నీ పొంగి పొరులున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికే కొన్ని గ్రామాలలో మాత్రం ఇంకా ఇండ్లల్లోకి నీరు చేరి ఇండ్లల్లో మొత్తం పూర్తిగా వారి రూములల్లోకి నీళ్లు వెళ్ళినటువంటి సందర్భంలో వంట చేసుకోవడానికి కావచ్చు, ఉండేందుకు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా గ్రామాలలో కూడా అధికారులు పునర్వాస కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కానీ అధికారులు పునర్వాస కేంద్రాల్లో కొన్ని సౌకర్యాలు కల్పించినందుకు కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ దగ్గర 57 గేట్లు ఎత్తి 4,55,000 నుంచి 5 లక్షల క్యూసెక్లను దిగువకు విడుదల చేసిన పరిస్థితి. అన్నారం సరస్వతి బ్యారేజ్ వద్ద 15 గేట్లు ఎత్తి 18,900 క్యూసెక్లను అధికారులు నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి. ఇటు అన్నారం సరస్వతి బ్యారేజీ లక్ష్మీ పంప్ హౌస్ ద్వారా గత 16 రోజుల నుంచి 9 టీఎంసీలను నీటిని ఎత్తిపోస్తున్నటువంటి మళ్లీ గోదావరిలోకి వచ్చినటువంటి పరిస్థితి. తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీ భారీగా వరద వస్తుండటంతో 54 గేట్లను ఎత్తి 83,620 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి. ములుగు జిల్లాలోని జంపన్నవాగు, పెంకవాగు, పెద్దవాగు, పూసువాగు, జిన్నేరుల వాగులు, భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మోరంచ వాగు, జనగామ జిల్లాలో గనుగుపహాడు వాగులు పొంగి పొరులున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. కొద్దిసేపటి క్రితం కూడా వరంగల్ ఖమ్మం రహదారిపై కూడా పెద్ద ఎత్తున భారీ వృక్షాలు పడడంతో కూడా కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి. నగరంలో కొంత ముసురు వాన కొడుతుందని కూడా నగరవాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి గ్రామీణ రైతులు మాత్రం ఒక ఇంత ఆనందం వ్యక్తం చేస్తూ ఇన్ని రోజులు వర్షం కోసం ఎదురు చూసాం, ఇన్ని రోజులు వర్షం పడలేదు, పత్తి మొలకలు కావచ్చు, ఇటు మిరప నారుకు సంబంధించి పనులు ఆలస్యం అయ్యాయి, ఈ 2-3 రోజుల వర్షంతో కూడా పనులు ఊపందుకుంటున్నప్పుడు రైతులు ఆనందం వ్యక్తం పరుస్తుంది. ఒకవైపు వరి నాట్లు వేసేందుకు కూడా రైతులంతా కూడా సిద్ధమవుతూ వరి పొలంకు సంబంధించిన పనులు మాత్రం నిమగ్నమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనులను ఊపందించిన పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఎంత వర్షపాతం నమోదవుతుంది, ఏ గ్రామాలలో ఎటువంటి పరిస్థితి ఉన్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర వరద ఏ విధంగా కొనసాగుతుంది, ములుగు జిల్లా రామన్నగూడెం దగ్గర పుష్కరఘాట దగ్గర గోదావరి ఉధృతి ఏ విధంగా కొనసాగుతుంది, ముంపు గ్రామాలు ఏమేమి ఉన్నాయంటూ కూడా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తూ వివరాలు సేకరిస్తూ ప్రజలను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది.